హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఈ వీడియో అనేది వాలంటీర్లకు అందరి సహాయం గురించి చెప్పడం జరిగింది తప్ప మరే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు సో అర్థం చేసుకుని సహకరిస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్ మన వివరాలకు వెళ్ళినట్లయితే గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు అయితే ఎక్కడైనా సరే కరోనా వైరస్తో చనిపోయినట్లయితే వాళ్ళకి యాభై లక్షల భీమా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తుందని గతంలో చెప్పడం జరిగింది అయితే ఇటీవల మహిళా వాలంటీర్ అయితే కరోనా వైరస్ సోకడంతో చనిపోవడం జరిగింది దానికి సంబంధించి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కరోనా వైరస్తో గ్రామ వాలంటీర్ పంతులు అనసూయమ మృతి పలువురు సంతాపం శనివారం నాడు బీసీ కాలనీలో గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న పంతులు అనసూయమ ఇరవై ఆరు సంవత్సరాలు ఏడు నెలల నిండు గర్భిణి వైరస్ సోకడంతో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ నందిన తెల్లవారుజామున నాలుగు గంటలకైతే ఊపిరి ఆడకపోవడంతో అత్యవసర చికిత్స పొందుతూ అకాల మరణం చెందినారు ఈ బాధగా విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ అలాగే ఈపీఓఆఆర్డీ స్థానిక సంస్థ పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అకాల మృతి చెందిన పంతులు అనసూయకు ఆత్మ శాంతి చేకోవాలని రెండు నిమిషాల పాటు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు అయితే అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపినారు ఇందులో ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబానికి తక్షణ సాయంగా పోలవరం తహసీల్దారు ఐదు వేల రూపాయలు అలాగే ఈపిఓఆర్డి వెయ్యి రూపాయలు పంచాయతీ గుమ్మస్త వెయ్యి రూపాయలు ఇలా సమకు అందించారు మరియు సాటి వాలంటీర్లు వారికి తోచిన సహాయం కింద ముందుకు రావాలని అయితే పిలుపునిచ్చారు ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు మనంతా కలిసిమెలిసి చేస్తున్నటువంటి పంతుల అనసూయమైతే కరోనా వైరస్తో మృతి చెందినటువంటి గ్రామ వాలంటీర్లు అలాగే ఆ గ్రామ వాస్తవులు అయితే ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే వారు వారి తోచి సహాయం చేయడం జరిగింది ఒకరు ఐదు వేలు ఒక వెయ్యి రూపాయలు ఇంకొకరు వెయ్యి రూపాయలు సీది ఫ్రం షిప్ట్ ఉన్న అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఆ వాలంటీర్ పేరు అయితే పంతుల అనసూయమ్మ ఏలూరు అలాగే వాళ్ళ వాలంటీర్ వయసు చూసినట్లయితే ఇరవై ఆరు సంవత్సరాలు ఏడు నెలల నిండు గర్భిణి ప్రాణాలతో ఆశ్రమ హాస్పిటల్లో ప్రాణాలు విడిచింది సో ప్రభుత్వం అయితే మొన్న మనకైతే చెప్పడం జరిగింది గత నాలుగు నెలల క్రితం అయితే ఎవరైనా సరే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు కరోనా నేపథ్యంలో చనిపోయినట్లయితే యాభై లక్షల భీమా అనేది వర్తింపు చేయడం జరుగుతుందని రాష్ట్రం వెళ్ళే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వచ్చింది అయితే దీనికి సంబంధించి ఈ యొక్క సాయం అనేది ఖచ్చితంగా ఈ కుటుంబానికి అందజేయాలనేది మన యొక్క ఛానల్ ద్వారా మన వాలంటీర్ తరఫున గ్రామ వార్డు సచివాలయం తరఫున అయితే మన ఛానల్ రిక్వెస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది అయితే ఖచ్చితంగా ఇటువంటి సహాయం అందించాలి ఒకవేళ మరియు గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు మన ఛానల్ ద్వారా ఒక చిన్న వినపం ఏంటంటే మీరు ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఎంత సర్వీస్ చేసినా మనకు అదే జీతం తక్కువ సర్వీస్ చేసినా అదే జీతం అలాగనే చేయమనట్లేదు వద్దనట్లేదు దయచేసి చేసిన కాడికి మీరు మీ యొక్క తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సహాయాలలో ఈ యొక్క సేవలు అనేవి ఈ యొక్క కార్యక్రమాలు అనేవి చేయండి అనేది మన యొక్క వీడియో ద్వారా విజ్ఞప్తి సో ఇది ఫ్రెండ్స్ వీడియో చాలా బాధాకరం అనిపిస్తుంది జై హింద్